హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా చాలా మంది పెట్రోలియం ఇంజనీరింగ్ గురించి చెప్పమని చెప్తున్నారు పెట్రోలియం ఇంజనీరింగ్ ఎలా చేయాలి దాంట్లో స్కోప్ ఏంటి సో ఎక్స్ట్రా ఎక్సెట్రా సో ఇప్పుడు పెట్రోల్ ఇంజనీరింగ్ గురించి మనకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నేను లెస్ స్టార్ట్ ద వీడియో సో సహజంగా ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది డిగ్రీ కోర్సు సో టెన్ ప్లస్ టూ తర్వాత మీరు పెట్రోలియం ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో సైన్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు టెన్ ప్లస్ టూలో అప్పుడే మీరు ఈ పెట్రోలియం ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ ఉంటారు అంటే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కోర్సు విధంగా ఇస్తారు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారు సో జేఈఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఏపీఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ద్వారా ఇక్కడ ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇస్తారో మీకు పెట్రోలింగ్ సంబంధించిన కోర్సు వాళ్ళు సెపరేట్గా కండక్ట్ చేసే కూడా మీరు రాసి వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఇన్స్టిట్యూట్లో అంతేకాకుండా మీకు ఇంటర్లో ఉన్న పర్సంటేజ్ని బట్టి కూడా పెట్రోలింగ్ ఇంజనీరింగ్ కి అప్లై చేసుకోవచ్చు అంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూజ్ చేసుకున్న కి వెళ్ళి విజిట్ చేసి రండి సో పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది బేసికల్గా మూడు వాట్ల మీద ఆధారపడి ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి డెవలప్ చేయాలి దీంతో ప్రొడక్షన్ ఎలా తీయాలి అంటే సపోజ్ పెట్రోలింగ్ ఇంజనీరింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే బేసికల్గా ఈ పెట్రోలియం కెమికల్స్కి సంబంధించిన సముద్రంలో మనకు దొరుకుతుంది సముద్రంలో ఉన్న నేల భాగంలో ఈ పెట్రోల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది అన్నట్టు సో ఈ క్రూడ్ ఆయిల్ని అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ దా క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్ పెట్రోలు కిరోసిన్ ఇట్లాంటివి బయటకు తీస్తారు అన్నట్టు సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది దీని గురించి మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే పెట్రోలింగ్ ఇంజనీరింగ్లో మీకు చెప్పేవి కూడా మ్యాథ్స్ మీద కెమిస్ట్రీ మీద ఇంజనీరింగ్ మీద జియాలజీ మీద సబ్జెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే వీటన్నిటి గురించి తెలిస్తేనే మనం పెట్రోలింగ్ ఇంజనీరింగ్ మీద కరెక్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నట్టు సో సహజంగా ఏమవుతుందంటే పెట్రోలింగ్ ఇంజనీరింగ్లో ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి సముద్రం లోపల భూమి ఉంటుంది కదా ఆ భూమి లోపలికి డ్రిల్ వేసి ఆ డ్రిల్ ఇమీడియట్లీ వేస్తూ ఉంటారు వేస్తుమంటే ఇమీడియేట్లీ సిమెంట్ పంపిస్తారు ఆ సిమెంట్ ఏమవుతుందంటే డ్రిల్ వేసినంత వరకు గడ్డగడ్డుకు ఉంటుంది సో అలా డెప్త్గా లోపలికి ఎంత దూరం అంటే అంత దూరం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వాళ్ళు అక్కడ సముద్రంలో మీకు మధ్యలో ఎక్కడో చాలా దూరంలో ఉంటాయి ఇట్లాంటి అట్లా డ్రిల్ వేసుకుంటూ వెళ్ళి ఆ డ్రిల్ అంతా సిమెంట్ నింపుకుంటూ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నింపుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో ఆ క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి వరకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేస్తారు అప్పుడు ఆ సిమెంట్ వేసిన దాని నుంచి దాంట్లో మళ్ళీ డ్రిల్ వేసి అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ అనేది పైప్ ద్వారా తీయడం జరుగుతుంది మోటార్స్ వాటి ద్వారా ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసేవాళ్ళు బేసికల్గా వాళ్ళు ఎక్కడ ఇది దొరుకుతుంది దాన్ని ఎంత గా తీయచ్చు దాన్ని ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు ప్రొడక్షన్లో ఎంత తక్కువ ప్రొడక్షన్ చేసి ఎక్కువ ఎలా అమ్ముకోవచ్చు అనే సహజమైన టాపిక్స్ పైన మీ పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది ఆధారపడి ఉంటుంది మీరు ఈ పెట్రోలియం ఇంజనీరింగ్లో ఏమేమి చదువుకుంటారంటే methods of extraction of oil and gas, oil and gas technology, engineering and science for exploration, drilling, production and refines of petrochemicals. ఇట్లాంటి సబ్జెక్ట్స్ పైన మీకు ఈ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక ఈ బీటెక్తో పాటు ఎంటెక్ కూడా మీరు పెట్రోకెమికల్ మీరు చేయొచ్చు చేయడానికి మీరు అర్హత ఏంటంటే బీఈ బీటెక్ చేసి ఉండాలి అవి మెకానికల్ ఇంజనీరింగ్ మీద పెట్రోలియం ఇంజనీరింగ్ మీద కెమికల్ ఇంజనీరింగ్ మీద పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ మీద ఈ నాలుగిట్లో మీరు చేసినట్లయితే మీరు ఎంటెక్ లో కూడా ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది మీరు చేయొచ్చు పెట్రోలియం ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్ దేనిపైన ఉంటాయి అంటే రిజర్వాయర్ ఇంజనీరింగ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ సీనియర్ జియో సైంటిస్ట్ డ్రిల్ బిస్ సిస్టమ్ పెట్రోలియం టెక్నాలజీ డ్రిల్లింగ్ ఇంజనీర్ ప్రాసెస్ ఇంజనీర్ పెట్రోలియం టెక్నాలజిస్ట్ సీనియర్ ఎక్స్ప్లోరేషన్ జియో సైంటిస్ట్ ఇట్లా ఈ రకమైన జాబ్ ప్రొఫైల్ అనేది మీకు ఉంటుంది ఇక జాబ్స్ ఇచ్చే కంపెనీలు ఏంటంటే ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఐఓసిఎల్ డెర్రీక్ పెట్రోకెమికల్స్ రిలయన్స్ హెల్లీ బర్టన్ ఇలాంటి రకరకాల కంపెనీలు ఈ జాబ్ ఆపర్చునిటీస్ అని మనకి ఇస్తుంటాయి ఇక శాలరీ తీసుకున్నట్లయితే వీళ్ళకి స్టార్టింగ్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ఉంటుంది ఎందుకంటే ఇవి కెమికల్ సంబంధించింది ఎక్స్ప్లోజివ్స్ సంబంధించింది కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది ఎంత గ్యారంటీ ఉంటుందో తెలియదు అందరూ కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఎవడో ఒక్క తప్పు పని చేసినా కానీ ఎక్స్ప్లోజ్ అయిపోయి మొత్తము ఫ్యాక్టరీకి నాశనం అవచ్చు జీవితాల్లో నాశనం అవచ్చు కాబట్టి వాళ్ళ శాలరీ అనేది ప్యాకేజ్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది సో స్టార్టింగ్ కూడా ఫైవ్ ల్యాక్స్ పర్ యానంతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా సీనియారిటీ ఎక్స్పీరియన్స్ని బట్టి చాలా అంటే చాలా ఎక్కువగా శాలరీ కూడా ఉంటుంది ఇందులో సో ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత జాగ్రత్తగా చేసుకోవచ్చు సో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా హై శాలరీ పే చేసి ఇందులో తీసుకుంటూ ఉంటారు కాలేజ్ తీసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఐఐటి ముంబై ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ ధన్బాద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ డెహ్రాడూన్ పండిత్ దీన్ దయాల్ పెట్రోలియం యూనివర్సిటీ గాంధీనగర్ ఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ బెంగళూరు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ కేఎల్ యూనివర్సిటీ గుంటూరు ఈఐఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజమండ్రి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఇంజనీరింగ్ వైజాగ్ నోవా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జంగారెడ్డిగూడెం గూడెం జేఎన్టీయూ కాకినాడ సో ఇలా రకరకాల కాలేజీలు అనేవి మన ఏపీలో ఉన్నాయి గైస్ ఇది పెట్రోలియం ఇంజనీరింగ్ మీద ఈ రకమైన ప్రొఫైల్ ఉంటుంది సో ఇది చూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి సో లైఫ్ అనేది మీరు ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ మీద మీరు ఇస్తున్నారు కాబట్టి తర్వాత ఫ్యూచర్లో మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోలేదు బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోలేదో మా బంధువులు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇది పెట్రోకెమికల్ కెమికల్ ఎక్కడ ఏమైందో తెలియదు అనుకుంటే చేసేవాళ్ళందరూ పిచ్చోళ్ళేం కాదు శాలరీ కూడా హై ఉంటుంది సో కొన్ని సంవత్సరాలు చేసుకోవాలన్నా జాబ్ తోగాలన్నా చాలా కష్టం ఇట్లాంటి వాటిలో ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వాళ్ళే ఉంటాయి లేదంటే హై ప్రైవేట్ వాళ్ళే ఉంటాయి ప్రొఫైల్ చాలా బాగుంటుంది చేయాలి జాగ్రత్తగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు భయం ఇట్లాంటి వేరే వాళ్ళకి భయపడి మీరు భయపెడితే మాత్రం పెట్రోలియం ఇంజనీరింగ్ చేయడం వేస్ట్ రైట్ సో గైస్ డిసైడ్ యువర్ సెల్ఫ్ ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్